మీరు గుడ్డిగా నమ్మేసి ఈరోజు బోల్తా పడిపోయారు. ఇదేదో నిజంగా అరాచకం జరుగుతున్నట్టు. ఇక వాళ్ళు మాట్లాడేది ఎట్లుందంటే వాళ్ళు గెలుస్తారంటే మేము భయపడుతున్నామంట. ఇప్పుడు ఆ జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు, ఆ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్టీ వాళ్ళు తప్ప మీరు ఎలక్షన్ ఎండింగ్ వస్తున్నాం అంటే ప్రచారం దగ్గర పడుతుంది. ఒక్కళ్ళన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు లేకపోతే వేరే జిల్లాలకు సంబంధించిన వాళ్ళని మా పార్టీ ఎవరినైనా పంపించిందా? మీరు ఎంతమంది ఉన్నారు? మీ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ పార్టీ నాయకత్వాన్ని కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అంటే భయం మీకైతుందా మాకైతుందా? మేము కంఫర్టబుల్ మెజారిటీతో గెలుస్తామనేది మేము చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆ నియోజకవర్గానికి రామలింగారెడ్డి గారు చేసినటువంటి సేవలు డెఫినెట్గా మా నమ్మకంతో మేము ఉన్నాం. ఎందుకంటే అల్టిమేట్గా ప్రజలే మాకు బాసులు కాబట్టి మేము ఆ పద్ధతిలో ఉన్నాం. మీరేంటంటే దీన్ని ఒక ఇష్యూ చేయాలని ప్లాన్డ్గా దీన్ని పక్కా ప్లాన్తో చేస్తే కొంత టీవీలు పేపర్లలో హైప్ క్రియేట్ అవుతుంది అనేటువంటి భావనతో మీరు చేసుకోరు. అల్టిమేట్గా బోల్తా పడ్డాం. ఒకవేళ సిపి గారు ఆ వీడియో రిలీజ్ చేయకపోయినుంటే రకరకాల అనుమానాలు వస్తుండే. మీకు ఆ వీడియోలో చాలా క్లియర్గా మీ టీవీ వాళ్ళు అంతా ప్లే చేస్తుంది, చాలా క్లియర్గా దాంట్లో ఉంది. ఇక పోతే భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. నేను స్టేట్ అవే అడుగుతున్నా, మీ కేంద్ర ప్రభుత్వం నుంచి దుబాక ఎలక్షన్లు ఏం చెప్పారంటే కేసీఆర్ కిట్టులో మా పైసలు ఉన్నాయని చెప్పారు, కళ్యాణ లక్ష్మిలో మా పైసలు ఉన్నాయని చెప్పారు, రైతు బంధులో మా పైసలు ఉన్నాయని చెప్పారు. ప్రచారం మీరు చేసుకుంటూ దాని వీడియోస్ కూడా వచ్చినాయి. నేను అడుగుతా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ స్కీమ్లలో ఒక్క రూపాయి గిట్ల మీరు రిలీజ్ చేస్తే మీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇక్కడ మంత్రి గారు ఎంపీలు ఉన్నారు కదా, మీరు ఈరోజే రేపే పోయి ఢిల్లీలల్లా మీరు అనౌన్స్ చెప్పండి అక్కడ నుంచి. ఇవ్వ మేము ఇచ్చిన మనీ ఏమన్నా అఫీషియల్ డాక్యుమెంట్ ఏమని చెప్పండి. గట్లనన్నా ఎవరన్నా నమ్మనీకి ఆస్కారం ఉంటుంది? హైదరాబాద్లో ఇంత పెద్ద ఫ్లడ్స్ వస్తే ఒక ఏకాన ఇప్పుడు ఫ్లడ్ వచ్చి 12 రోజులు అయిపోయింది. మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు ఈ దేశ చరిత్రలో ఎవరు కూడా ఇంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు. 550 కోట్ల రూపాయలు చెప్పిన సాయంత్రం చెప్తే పొద్దున్న నుంచే ఇంప్లిమెంటేషన్లా మీ సెంట్రల్ కమిటీ వచ్చింది. 4 రోజులు అయిపోయి ఏకానా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఎందుకంటే నీతి ఆయుళ్ళ మీరు జిఎస్టీ విషయంలో నిర్ణయం తీసుకుంది, ఇప్పటివరకు మాకు ఇయ్యలే. మన రాష్ట్రానికి రావాల్సినవే మాకు రాలే ఇప్పటివరకు. మీరు ఈడ కూర్చొని గొప్ప గొప్ప మాటలు, నేను అడుగుతా ఆ నాయకులని మీరు ఏం పెద్ద పర్సనాలిటీ అని మీది ఎట్లెట్లా మాట్లాడుతున్నారు మీరు నిన్నటి నుంచి పొద్దుటి నుంచి ఏకవచనంతో ఒక గౌరవం లేకుండా ఒక ముఖ్యమంత్రి అనేటువంటి మర్యాద లేకుండా మీరు సంబోధించేటువంటి ఏకవచనం మంత్రి గారి మీద ఏంది బాధ్యత రహితంగా అంటే మాకు మాట్లాడడానికి రాదా? మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం, సంస్కారం ఉన్నది కాబట్టి బాధ్యతగా మాట్లాడాలనేటువంటి ఉద్దేశం తప్ప మీకంటే గొప్ప మాట్లాడతాం. అసలు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సంఖ్య ఎంత, మీరున్నది ఎంత, మీరు దేనికి సరిపోతారు మీరు ఒకసారి ఆలోచించాలి. ఏ ప్రజలను రెచ్చగొట్టడానికి ఇది ప్లాట్ఫామా? దొంగతనం మీరు చేసి వేరేళ్ళ మీద నెట్టే ప్రయత్నం చేస్తారా? అధికారులను కించపరిచే విధంగా మీరు తిడతారా? అంటే ఇది బల్పు కాకపోతే ఏమంటారు ఇది? అంటే ఇంత బాధ్యత రహితంగా ఉంటుందా? అదే పోలీస్ సెక్యూరిటీ లేకపోతే నువ్వు బయటకు వెళ్తావా? వెళ్ళలేవు కదా. మరి బాధ్యత రహితంగా మాట్లాడడం ఏంది? కేంద్ర మంత్రి గారు బాధ్యత గల హోదాలు ఉన్నప్పుడు తెలుసుకొని వెళ్ళాలి కదా, ఏం జరిగిందో విచారణ చేయాలి కదా. రెండోదైనా
హోంశాఖ సహాయ మంత్రి తప్పకుండా ఆయన ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళు అక్కడ ఉన్న కమిషనర్నో పోలీస్ వాళ్ళని అడిగితే టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు దీంట్లో వాస్తవము ఎంత ఉన్నది తెలుసుకోవాలి ఇక నేను చూస్తే పొద్దుడు నుంచి ఇక చిన్నోడు లేదు పెద్దోడు లేదు ఎవరిని నోటికి వచ్చినట్టు వాడు మాట్లాడతాడు నోటికి బట్ట కూడా లేదు కానీ కొంత జాగ్రత్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాద ఉంటుంది మీకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదివిన తప్ప తక్కువ కూడా లేడీడా అన్నింటిలో మేము నాలుగు ఆకులు ఎక్కువనే చదువుకొని ఉన్నాం ఇక్కడ మా ఏకవచనం కాదు ఇప్పుడు మీరు అన్నారు మేము కూడా సంస్కారం తప్పితే మీ ప్రైమ్ మినిస్టర్ మేము అనగలుగుతాం కానీ మాకు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి రెస్పెక్ట్గా మాట్లాడుతాం ఇప్పుడు ఎలక్షన్ జరుగుతుంది ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతుందా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతుందా మా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుందా షామీర్పేటలో డబ్బులు దొరికే నీ మనుషులే ఒప్పుకునే నిన్న కూడా ఆ ఇంట్లో జరిగినప్పుడు వాళ్ళు అఫీషియల్గా ఒప్పుకున్నారు రాసిచ్చిండ్రు రెండోది సెర్చ్ వారెంట్ ఇవ్వలేదన్నారు అఫీషియల్కి ఇచ్చిండ్రు నీకు మెజిస్ట్రేట్ ఫర్ పవర్స్ ఉన్నటువంటి అధికారి అక్కడికి వెళ్ళిండు మీరంతా రిటైర్డ్గా దొరికిపోయిన తర్వాత మీరు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి ఆ బండి సంజయ్ గారిని అయితే ఆ ప్రెసిడెంట్ ఎందుకు పెట్టిర్రో ఆయన ఎంపీ ఎందుకు అయినరో వాళ్ళ కర్మకే ఆ బీజేపీ కర్మకే ఉంటుంది ఇక మేము దాని గురించి పెద్దగా మాట్లాడలేదు ఆయనకి ఏంటంటే నోటికి పట్టలేకుండా మాట్లాడుతుండే ఏది పడుతుంది నేనేమంటే ఒకప్పుడు ఏది పడుతుంది రెచ్చగొట్టినట్టు మాట్లాడితే ప్రజలు ఆకర్షితులు అవుతుండే ఇప్పుడు చీదరించుకుంటారు ఈ విధమైనటువంటి బిహేవియరు మాటల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ప్రజలు చీదరించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి నేను అడిగితే ఈ రాష్ట్రంలో పడిన నీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చినో చెప్పండి ఏమిచ్చారో చెప్పండి మీరు ఓట్లు అడుగుతారు కదా చెప్పండి ఇవన్నీ ప్రో తుపాకలా జరిగే ఎన్నికలల్లో మా జిల్లా మంత్రి గారు అక్కడ ఉన్న రెస్పెక్టెడ్ ఎమ్మెల్యేస్ అక్కడ ఉన్న నాయకత్వం పోయిందే తప్ప మీలాగా రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని తీసుకుపోయి కాంగ్రెస్ అయితే మండలానికి ఒక పెట్టారు మేమేమన్నా అన్నమా ఎవరి ప్రచారం వాళ్ళది వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు మాది మేము చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు ఏంటంటే అంగు అరబాటలు వద్దు జిల్లా వాళ్ళే చేసుకోండి ఎలక్షన్ అని చెప్పాడు ఆ జిల్లాలో ఉన్న నాయకత్వం మా హరీష్ రావు గారు మిగిలిన నాయకులు చేసుకుంటారు మాకు మీ మీద వేరే ఉద్దేశం ఎందుకుంటుందా మీకు ఇంతకుముందు బీజేపీకి దుబ్బాకల రెండు సార్లు డిపాజిట్ రాలే ఇదే క్యాండిడేట్ లాస్ట్ టైం పార్లమెంటు పోటీ చేస్తే డిపాజిట్ రాలే నువ్వు ఎట్లా పోటీ అని మేము అనుకుంటాం అంటే ఇంకోటి ఏంటంటే ఓడిపోతున్నామన్న భయం అంట ఓడిపోతున్న భయం మీకు కనిపిస్తుందా మాకు కనిపిస్తుందా ఇప్పటికైనా బాధ్యత గల వ్యక్తులుగా ప్రవర్తించండి మీ ప్రచారం మీరు చేసుకోండి మా ప్రచారం మేము చేసుకుంటాం వేరే పార్టీ వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకుంటారు అల్టిమేట్గా ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అంతేగాని అధికారం ఉన్నదని చెప్పేసి మేము విచ్చలవిడితనం మాకు ఏ రోజు కూడా లేదు బలవంతంగా ఏంటంటే ఆ ఇంట్లో నుంచి డబ్బులు పంచనామా రాసి ఆ డబ్బులు బయటికి తీసుకొస్తుంటే ఆ కానిస్టేబుల్ మీద ఎంతమంది పడికి ఉంచుకొని పోతున్నారో మీరు చూసారు ఏంది ఒక 20 మంది ఆయన మీద పడిపోయారు కానిస్టేబుల్ మీద ఆయన కింద పడిపోయారు అందుకని గుంజుకొని పోతున్నారు డబ్బులు మళ్ళీ ఏంది మీరు చెప్పేది ఒకవేళ వీడియోస్ ఉన్నాయి కాబట్టి వాస్తవాలు ఏందో ప్రజలకు తెలిసింది వీడియోలు లేకపోతే నిజమే పోలీసు వాళ్ళపై పెట్టిరనుకుంటుండే వాళ్ళు పంచనామా చేసి రాసుకొని బయటకు వచ్చారు మా అతని చేతులకైనా బ్యాగ్ గుంజుకొని అతను కింద పడిపోయాడు కానిస్టేబుల్ మీరు ఇవన్నీ చేసి అంతకుముందు డబ్బులు దొరికినప్పుడే ఆ ఫ్యామిలీ ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఆమె బెడ్ మీద పైసలు ఏంచింది ఏంచిన తర్వాత తీసుకొచ్చిండ్రు అప్పటికి ఎవరు లేరు అక్కడ పోలీసు వాళ్ళు తహసీల్దార్ వాళ్ళే ఉన్నారు మరి ఇదంతా చేసి మేమేమి పెద్ద గొప్ప ఘనకార్యం చేసినామని చెప్పి ఉన్నోళ్ళు లేని వాళ్ళని అందరిని పిలుచుకొని రెచ్చగొట్టడం అరవింద్ కూడా నోటికి బట్టలేకుంటాయి
అతను కూడా ఏది మాట్లాడినా కానీ మరి రిచౌ నేనేమంటే ఎవరైనా కానీ మొదటిసారి గెలిచినప్పుడు ఎంత ఉండాగా బాధ్యత ఉంటే భవిష్యత్తు ఉంటదా ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే భవిష్యత్తు ఉండదు అట్లా చాలా ఎగ్జాంపుల్స్ జరిగినాయి అవకాశం వచ్చింది కదా అని చెప్పేసి నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మన కాన్షియన్స్ ప్రజలే చీదరించుకుంటారు డెఫినెట్గా రాబో కాలంలో అదే జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఉండగా ఎలక్షన్ జరుగుతుంది అదంతా ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే జరుగుతుంది వాళ్ళ పరిధిలో జరుగుతుంది మీరు ప్రతిదానికి ఏంటంటే రాదాంతం చేసి హైదరాబాద్ ముట్టడి చేస్తాం ఆ నాయన నరసింహారెడ్డి గారు వాళ్ళ మెసేజ్ అనిపోయింది మినిస్టర్ క్వార్టర్ ముట్టడి చేస్తామని వచ్చారు పొద్దున ఏం సంస్కారం అయ్యేది సంస్కారం ఉండాలి కదా ఏమనంటే ప్రగతి భవన్ ముట్టడి చేస్తాం ఏమనంటే టీఆర్ఎస్ ఏం రండి మరి మరి ఇంక ముట్టడి చేసుకుందామంటే రండి మరి ఇంక మేము దేనికంటే దానికి సిద్ధం బాధ్యత ఉంటే మీకు గౌరవం ఉంటుంది మాకు గౌరవం ఉంటుంది ఇక బాధ్యతలు దాటిపోయినాయంటే బాగుండదు డెమోక్రసీలు ఏంటంటే బాగుండదు పద్ధతి నేనేమంటున్నా రైట్ రాయల్గా ఈ రాష్ట్రంలో కూడా చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది అంతేగాని మీరు మాట్లాడద్దు మేము చెప్పింది తినాలి మేము ఇవి చేస్తున్నాం కదా అవి చేస్తున్నాం కదా అట్లా ఉండవు మీరు ఒక రాజకీయ పార్టీని మాట్లాడుకోండి ఇప్పుడు మమ్మల్ని తిట్టారు డబుల్ బెడ్రూమ్ అని నిన్న మాతోనే ఉన్నారు కదా ఉండి బాగా చేసేదని చెప్పుకుంటారు కదా కాబట్టి అక్కడ కూడా అన్ని బక్వాస్ మాటలు ఆ ప్రచారంలో కూడా మేమేవైతే కార్యక్రమాలు తీసుకున్నామో రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ అన్న మా డబ్బులు ఉన్నాయని చెప్తూ నేను మీ డబ్బులు ఉంటే మీ కేంద్రంలో మీ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు ఎంపీలు ఉన్నారు కదా మీ పార్టీ ప్రెసిడెంట్ మీరు రేపు పోయి ఢిల్లీ నుంచి ఆ గవర్నమెంట్ జీవో తీసుకొని రండి కనీసం ప్రజలు నమ్ముతారు కదా అరే మా గవర్నమెంట్ నుంచే వచ్చినాయని చెప్పి నమ్ముతారు కదా అబద్ధాలు చెప్పడానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది మీరు అబద్ధాలు చెప్పి దొరికిపోతారు కాబట్టి నేను ఇప్పటికే ఊందాగా చెప్తున్న వాళ్ళందరికీ మీరు డెమోక్రసీలా రాజ్యాంగబద్ధంగా మీరు మాట్లాడండి మీ ఇష్యూ బేస్డ్ ఏదైనా పర్వాలేదు మాట్లాడండి కానీ ఇక సింగిల్గా మాట్లాడతాం ఏకవచనంతో మాట్లాడతామంటే ఇదంటే లాస్ట్ అండ్ ఫైనల్ మీకంటే 4 రెట్లు ఎక్కువ మాట్లాడతాం మీకంటే 10 రెట్లు బలవంతులైనటువంటి మేము 10 రెట్లు బలవంతులు మేము అది మీరు పరిగణనలోకి తీసుకోండి మీరు ఇష్టమున్నట్టు నిన్న ముఖ్యమంత్రిని తిట్టారు మీరు తిట్టలేమా తిట్టలేమా మీ ప్రైమ్ మినిస్టర్ని తిట్టలేమా మీ కేంద్ర ప్రభుత్వం తిట్టలేమా 4 ఇంతలు కానీ 10 రెట్లు బలవంతులం మేము అది మీరు పరిగణనలోకి తీసుకోండి దొంగతనం చేసి దొంగ దొంగ అన్నట్టుంది ఈ పద్ధతి ఏం చెప్పాడు మీ ప్రధానమంత్రి గారు స్విస్ బ్యాంక్ డబ్బులు తెచ్చి 15 లక్షల పేదవాళ్ళ అకౌంట్లు వేస్తాను వేసిర్రా మొన్న కరోనాలు ఏం చెప్పారు 20 లక్షల కోట్లు ఇచ్చిందా ఇప్పటివరకు ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చిందా హైదరాబాద్లో ఫ్లడ్ వస్తే ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారు స్పందించారు తమిళనాడు ముఖ్యమంత్రి స్పందించాడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పందించాడు ఆ పక్కన వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి గారు స్పందించారు మీది ఇప్పటివరకు గతి లేదు గతి లేదు మీరు పరిపాలన ఈ ప్రజలకు మీరు చేయగలుగుతారు కాబట్టి నేను ఇప్పటికంటే మరి లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్పేది ఒకటే మాకు దుబాయ్గా ఎలక్షన్ తప్పకుండా ప్రజలు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం పట్ల విశ్వాసంతో ఉన్నారు ఏదైనా చేయగలిగితే ఈ ప్రభుత్వమే చేస్తుందనే నమ్మకం వాళ్ళకు ఉంది మేము డే 1 నుంచి కూడా ఏ రోజు బెంబేలెత్తలే మీలాగా ఆగమాగం మేము కాలే మీరే మేము గెలుస్తామని మేము భయపడుతున్నాం నేనన్నా మీరు భయపడుతున్నా మేము భయపడుతున్నామా మేము మా జిల్లాలో ఇప్పుడు రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంది కదా ఏ రోజన్నా ఒక మంత్రి క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ బయట రానండి అక్కడ ఇక ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి కదా మీరే మొత్తం కాంగ్రెస్ కానీ మీరు కానీ మండలానికి ఒకళ్ళు జిల్లాలలో అడ్డబెట్టిండ్రు
ఒకవేళ మీలాగా మేము ఆలోచించుంటే ఇక్కడికి నేను పోయినా అక్కడ కూర్చోగలుగుతారా? కాదు కదా. కాబట్టి మాకు ఏ టెన్షన్ లేదు. ఇప్పటికైనా వాస్తవాలన్నీ ఆ వీడియో రూపంలో బాగా వచ్చినాయి కాబట్టి అవి వచ్చిన తర్వాత తగ్గింది. ఎక్కడ పడితే అక్కడ, లేకపోతే ఏడ పడితే అలా మాట్లాడుతుంది. ఏ జిల్లాల్లో జరిగింది, ఏ జిల్లాల్లో మాట్లాడుతుంది. ఇంకోటి ఏంటంటే రఘునందన్ రావు గారి ఉక్కుడు మీదనే రైడ్ జరగలే, ఆయన ఒక్క వెహికలే చెక్ చేయలే. హరీష్రావు గారు మంత్రి గారి బండ్లే చెక్ చేసింది, మీడియా సాక్షి ఉన్నారు. పద్మాదేవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అందరి మీద జరుగుతుంది. క్రాంతి గారు కూడా ఉన్నారు అక్కడ, ఆందోళన ఎమ్మెల్యే గారు, అందరినీ చెకప్ చేస్తారు పోలీస్. పోలీస్ ఏంటంటే ఎలక్షన్ పరిధిలో, ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకి సమ్ గైడ్ లైన్స్ ఉంటాయి, ఆ పద్ధతిలో పనిచేస్తారు. అది అందరికీ తెలిసిన రహస్యం, రహస్యం ఏం కాదు అది. ఓకే, మీరేమన్నా నీకు, మీరు అతను స్టేట్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి చూడండి అతని ఫిజికల్ బిహేవియర్. మీరు డేవర్ నుంచి ఇప్పుడు ఒక సిపి ఒక పార్లమెంట్ మెంబర్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారంటే కన్నా చెప్పుకోవడం తప్ప. ఇప్పుడు రెండోది ఏంటంటే అక్కడ రోడ్డు మీదనే కదా అది, ఇప్పుడు రోడ్డు మీద కార్లో పోయేటప్పుడే కదా, అక్కడ మన టీవీ పేపర్లు ఉంటాయి కదా, అదే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? చేయరు కదా. అతని బిహేవియరే మొదటి నుంచి అట్లా ఉన్నది. ఏదైనా కానీ అడ్డంగా మాట్లాడడం, ఏకవచనంతో మాట్లాడడం, బూతులు మాట్లాడడం, ఆ పద్ధతిలో చేస్తాయి. కాబట్టి నేనేమడతా, ఎలక్షన్ కమిషన్ పరిధిలో జరిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ సంఘం చెప్పండి, మా మీద ఎందుకు పడుతున్నారు ఊరికే? అది నేను ఇప్పుడు నేనేమడుతా అంటే మీకు నేను బ్రదర్గా మీకు చెప్పేది, ఇప్పుడు మాకంటే సరే బీజేపీ మీద జరిగినా కాంగ్రెస్ మీద జరిగినా అంటే మీ సిక్స్ V6 అయితే అవుట్రేట్గా వాళ్ళకి పనిచేస్తారు కదా, మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు కదా, ఇక్కడ నన్ను డబ్బులు పంచినాయి, టీఆర్ఎస్ పంచుతుంది, కాంగ్రెస్ పంచుతుంది, వీళ్ళని పట్టించి వాళ్ళని పోలీసే పట్టుకునేది లేదు కదా, మీరు కూడా ఎవిడెన్స్ ఉంటే పెట్టుకోవచ్చు. నేను మిమ్మల్ని అంటలే, అంటే జనరల్గా చెప్తున్నా, ఎందుకంటే ఉన్నది లేనిదంతా చిత్రీకరణ మీరే చేస్తాం. ఇప్పుడు నేను మొన్న కూడా నేను ఇక్కడ నేతాజీ నగర్ హ్యాబిట్స్ ప్రాంతం వెళ్తే నేను లేను నన్ను అడ్డుకుంటానని చెప్పేసి ఆ విజువల్స్ పెట్టేశారు. నేను అక్కడ పోనేలే, నేను లేనేలేను. కాబట్టి నేనేమంటే మీడియాది కూడా బాధ్యతయుతమైనటువంటి పాత్ర. డెఫినెట్గా మీడియా అనేది ఫోర్త్ ఎస్టేట్ అంటే తప్పకుండా మీరు ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఓ గొంతుకలాగా ఉండేటువంటి. ఇప్పుడు జరిగిన పరిణామాలల్లో ఏం జరిగింది అనేది మీకే తెలుసు, అందరికంటే ముందు మీకే ఇక. రెండోది ఆ బ్యాగ్ ఎత్తుకపోయి లోపలికి పోలీసులు పెడుతుందా, పోలీసుల వెనకే లాక్కుంటుందా అనేది కూడా మీ మీడియాలోనే వచ్చింది కదా. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రవర్తన కరెక్ట్ కాదు. డెఫినెట్గా అల్టిమేట్గా ప్రజలు తీర్పిస్తారు. వాళ్ళకి ఎన్నిసార్లు మరికి ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. అల్టిమేట్గా నేనేమంటే డెమోక్రసీలా ఉందాతనంగా పద్ధతిగా పోవాలి. నా రిక్వెస్ట్ అల్లా ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, ఇప్పుడు నీకు అరవింద్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అంటే మొదటి నుంచి ఉన్నారు, ఆయన మన పేరేంది బాబురావు కూడా మొదటి నుంచి ఉంటుంది. ఈ ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు ఏంటంటే కొంత జాగ్రత్త ఉండాలి, ఎందుకంటే మీ బిహేవియర్ని ప్రజలు గమనిస్తారు, మీ మాట్లాడే విధానాన్ని కూడా ప్రజలు గమనిస్తారు. ఇక మీరు ఫస్ట్ టైమే గెలిచి ఇట్లా రెచ్చిపోయినారు అనుకో, ఈ రెండోసారి గెలవడానికి అవకాశం ఉండదు. ఇది నేను చెప్పేది కాదు, చరిత్ర చెప్పేది. కాబట్టి ఇప్పటికైనా మీ ప్రవర్తన మార్చుకుంటే మంచిగా ఉంటుంది. ఎలక్షన్ అయితే మీరు ఉందాగా జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ పరిధి ఉన్నది, వాళ్ళు ఉందాగా జరుగుతుంది. ఇప్పటి నుంచి మీరు చూసుకోండి జాగ్రత్త. అంతే తప్ప దొంగతనం మేమే చేసి దొంగ దొంగ అన్నట్టు తప్పు మీది. రెండోది ఇప్పుడు ఎవరైతే ఆయన పేరేంటి జితేందర్ రావు అనుకుంటా, ఆయన పక్కనే మా మున్సిపల్ చైర్మన్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా చెక్ చేశారు. మీరు ఇప్పటికి కూడా కంప్లైంట్ ఎవరి మీద కంప్లైంట్ ఇచ్చినా కానీ, ఎవరికైనా అనుమానం ఉండి ఇచ్చినా కానీ చెక్ చేస్తారు, తప్పేం లేదు. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమన్నా? ఓకే దుబ్బాక బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ
చాలా పెద్ద ఎత్తున గెలుపోతుంది గత 15 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో ఎలక్షన్ క్యాంపెయిన్స్ జరిగినాయి అందులో బీజేపీ కాని కాంగ్రెస్ కాని టిఆర్ఎస్ పార్టీ కాని ఏ మండలానికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ప్రతి వాళ్ళు కూడా టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాము టిఆర్ఎస్ పార్టీ యొక్క అభివృద్ధి కాని సంక్షేమం కాని మా ప్రాంతానికి మా అందరికి అందుతుంది కాబట్టి మేము టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తాం అని చెప్పి చాలా గ్రామాల్లో ఈ విధంగా వాతావరణం కనిపిస్తా ఉంది ఎక్కడైనా బీజేపీకి కాని కాంగ్రెస్ కాని స్పందనే లేదు కొన్ని గ్రామాలకైతే బీజేపీకి కాని కాంగ్రెస్ కి రానిట్లేదు కాలు కూడా పెట్టనీలేదు ఏ ముఖం పెట్టుకొని మీరు వస్తా ఉన్నారు ఏ దేనిపైన మీరు ఓటు అడుగుతా ఉన్నారు ఎందుకు మీరు వస్తున్నారు అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు చాలా తెలివిగలరు చాలా ఆలోచన చేస్తారు గ్రామ స్థాయిలో కూడా చిన్న చిన్న రైతులు కూడా అడిగినా కూడా వారు ఇలా చెప్తా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ తీసుకున్న కార్యక్రమాల వల్ల మాకు మా జీవితాలే మార్పులు వస్తా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి ఇస్తామని ఒక చక్కటి వాతావరణం కనిపిస్తా ఉంది గతంలో కూడా బీజేపీ పార్టీ నుంచి కొన్న అభ్యర్థి పోటీ చేసినారు అప్పుడు కూడా కనీసం డిపాజిట్ కూడా లేదు మరి ఇప్పుడు బీజేపీకి సంబంధించిన కొందరు నాయకులు బాధ్యతగా ఉన్న ఒక ఎంపీ ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రవర్తన ఎట్లా ఉండాలంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి ఒక ఎంపీ అన్నప్పుడు నీ కింద నీ నియోజకవర్గం గాని ప్రజలు కాని గమనిస్తుంటారు మనం మాట్లాడినప్పుడు ఒక పద్ధతిగా మాట్లాడాలి కానీ ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడతాం ఏకి మాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ మాకు అవసరం లేదు మేమే మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మాకు ఎలాంటి రూల్ అడ్డం రాదు పోలీస్ వాళ్ళు తమ డ్యూటీ చేయొద్దు ఎలక్షన్ కమిషన్ తమ డ్యూటీ చేయొద్దు వీలపైన బురద చల్లాలి మా ఇష్టం మా స్వేచ్ఛ మేము చేస్తాం అనే ఏదైతే ప్రవర్తన చేస్తా ఉన్నారో దానికి మా టిఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది మంచి పద్ధతి కాదు ఎందుకంటే వాళ్ళు చూసుకున్నారు వాళ్ళకి ఎలక్షన్ గెలిచే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ ఇప్పుడంతా వాళ్ళ ప్లాన్ అంతా కూడా మార్చేసి ఏదో విధంగా బురద చల్లే కార్యక్రమాలు పెట్టుకొని టిఆర్ఎస్ పార్టీ పైన ఇలాంటి అసత్య ప్రచారం చేస్తా ఉన్నారు దొంగే దొంగ అన్నట్టు చేసేవన్నీ కూడా దొంగ పనులే వాళ్ళన్ని ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్ కాలేకపోయినారు కాబట్టి వాళ్ళ ఫ్రస్ట్రేషన్స్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎవరు కూడా పోటీలో లేరు ఇప్పుడు యాజ్ అండ్ నౌ ఇప్పుడు చూస్తూ ఉంటే కనీసం 60-70 వేల పైన మెజారిటీతో వస్తుందని చెప్పేసి మాకున్న ఒక అంచనా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు మంత్రి గారు చెప్పినట్టు ఈ బండి సంజయ్ కానీ అరవింద్ కానీ వాళ్ళ వయసు ఎంత వాళ్ళ అనుభవం ఎంత వాళ్ళకి అసలు ఏమి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి ఒక చిన్న పెద్ద మర్యాద లేదు ఒక బాధ్యత గల ఎంపీ మర్యాద లేకుండా మాట్లాడితే వాళ్ళ కార్యకర్తలకు ఏం సంకేతాలు పంపిస్తున్నారు ఒక ఎంపీగా ఉండి గుండాయిజం చేస్తామంటే వాళ్ళు ఏం సంకేతాలు పంపిస్తూ ఉన్నారు అంటే గుండాయిజం చేయమంటున్నారా మీరు డిసిప్లిన్ ఉండొద్దు అంటున్నారా ఇదే విధంగా అందరిని తిట్టుమంటా ఉన్నారా మీరు ఎవరిని తిట్టుతున్నారు మీ తల్లిదండ్రులు తిట్టినట్టే కదా ఒక పెద్ద మనిషిని పెట్టుకొని చేస్తూ ఉంటే ఒక పెద్ద మనిషి ఒక తల్లిదండ్రులను తిట్టినట్టే మీరు అలాంటి రాజకీయం వేరే కనీసం మంచి మర్యాదగా మాట్లాడండి అది కూడా లేదు మా ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు ఇది వాళ్ళకి ఒక సీరియస్గా వారికి ఒక వార్నింగ్ ఇది మంచి ఇంకా ఇప్పటికైనా వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాలి వాళ్ళ ప్రవర్తన వల్ల వాళ్ళకే నష్టం ఈరోజు చూస్తూ ఉన్నారు దుబాకాలో మాత్రం ఎక్కడ కూడా వాళ్ళకి ఎలాంటి ఎన్ని ప్రయత్నాలు చేసినారో చేసినారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు సక్సెస్ఫుల్ కాలేదు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున మేము గెలుస్తున్నాం మా పనిపైన మా సంక్షేమ కార్యక్రమాలు కానీ మా అభివృద్ధి కానీ మా ఒక ఇమేజ్ దానిపైన మేము ఖచ్చితంగా గెలుస్తామని ఈ సందర్భంగా చెప్తాను థ్యాంక్ యూ పత్రిక మిత్రులకు నమస్కారం ఇప్పుడు నిన్న ఇప్పుడు ఎలక్షన్స్ అయితే న్యాచురల్గా ఎవరు మనీ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నది కాబట్టి పోలీస్ వాళ్ళు కానీ మేజిస్ట్రేట్ కానీ పోలింగ్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరైనా కాంప్లైంట్స్ ఇస్తే న్యాచురల్గా పోయి చెక్ చేసే అవకాశం ఉంది అయితే వాళ్ళను బెదిరించే ఉద్దేశం చాలా తప్పు ఎట్లయినా మేము దేశంలో గవర్నమెంట్లో ఉన్నాము మెజారిటీలో ఉన్నాము కాబట్టి మేము వీళ్ళ మీద పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ పెడతాము
మామూలు ఎందుకు చేస్తున్నారు? మేము స్టార్ క్యాంపనర్స్ అయినా కాకపోయింది అంటే మీకు బేసిక్ ఫండ్ ఫండమెంటల్స్ తెలియని దీన్ని బట్టి కాదు. స్టార్ క్యాంపనర్స్ అంటే ఏంది? ఏంది వాళ్ళు స్టార్ క్యాంపనర్స్ పోతే వాళ్ళు వాళ్ళ వెహికల్ పోవచ్చు, క్యాన్వాస్ చేయవచ్చు. ఆ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ పడది. అంతేగాని నువ్వు బద్మాజీ చేస్తా, పైసలు మంచి పెడితే నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తా, లేకుంటే ఇక్కడ ఎవరైనా పట్టుకుంటే నేను ఆడ పార్లమెంట్లో నేను ప్రీలేజ్ మిషన్ ఇదా అండి మీరు చేసేది? ఎట్లన్నా సెంట్రల్ గవర్నమెంట్ అని మీరు పవర్ ఉన్నది అని చేసే అసలు నువ్వు ప్రజలకు ఏం చేస్తున్నావు? ఎస్పెషల్లీ తెలంగాణ ప్రజలకు ఏమైనా కాంట్రిబ్యూట్ చేసినావా? మొన్న వర్షంలో పడ్డప్పుడు కానీ అగ్రికల్చర్ వ్యవసాయదారులకు కానీ నువ్వు మీరు చేసేదంతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ కార్పొరేట్ సెక్టర్లో ఇచ్చే ఉద్దేశం ఉన్నది. ఏంటంటే ఎయిర్లైన్స్ కానీ, పోస్టల్ కానీ, తర్వాత ఎల్ఐసి, ఇవన్నీ నువ్వు కార్పొరేట్ చేయాలనే ఉద్దేశం ఉండేది. దీన్ని బట్టి ప్రజలకు తెలుస్తుందిగా అంటే మీరు కార్పొరేట్ సంస్థలకు ఇచ్చుడు, అక్కడి నుంచి పైసలు వసూలు చేసుడు, మందికి పైసలు డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్తా. తప్ప ఏం లేదు. ఇంతకుముందు ఒకసారి మీతో చెప్పి ఉంటుంది, ఒకసారి భీష్ముడు అయితే పాండవులను కౌరవులను పిలిచి ఒక మంచివాడిని పట్టుకరా అని కౌరవులకు చెప్పుడు, ఒక చెడ్డవాడిని పట్టుకరా అని పాండవులు చెప్తే వీళ్ళకు మంచి ఒడతరికలే వాళ్ళు. అంటే నీ దృష్టి, నీ టెంపర్మెంట్ ఎట్లుంటుందో మిగతా వాళ్ళు కూడా అట్లనే కనపడుతూ ఉంటారు. నువ్వు ఇప్పుడు చేసేదంతా నేషనల్ పాలిటిక్స్ చేసేదంటే నువ్వు మనీ పాలిటిక్స్ చేస్తున్నావు, మనీ పెట్టి కలుస్తున్నావు. మొన్న నాలుగు ప్రభుత్వాలు పడగొట్టి నీ ప్రభుత్వం స్థాపించడం అంటే అది ఎట్లొచ్చిందండి? నువ్వు పైసలు పెట్టి కొంటున్నావు కానీ పైసలు వేరే వాళ్ళు పెట్టి ఏదో చేస్తున్నారని ఈ అసత్యం. ఏదైనా ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు. ఎవరేం చేస్తున్నారో తెస్తారు. ఈ ఇంతకుముందు మన మంత్రి గారు చెప్పినట్టు క్షేమ దాని సంక్షేమం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏ విధంగా తీస్తున్నది, అది ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది అనేది వాళ్ళు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. డెఫినెట్గా వాళ్ళు జడ్జిమెంట్ చేయగలుగుతారు. కానీ వీళ్ళ బాధ అంతా చూస్తే ఎందుకంటే అంటే ఎట్లయినా వాళ్ళకి డిపాజిట్ వచ్చే ఉద్దేశం లేదు. కనీసం డిపాజిట్ తప్పించుకొని ఏదైనా సెకండ్ ప్లేస్కి ఏమైనా వద్దామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వీళ్ళు గెలిచే ఉద్దేశం కాదు. లేకుంటే ప్రజలు డయాబెటిక్సో ఏదో చేస్తామని ఏదో వీళ్ళకు ఆశ చూపెట్టి ఏదో కొన్ని ఓట్లు ఎక్కువ సంపాదించుకునే ఉద్దేశం ఉండేవి. ఇవన్నీ చూస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకు డిపాజిట్ పోతుంది, వాళ్ళకి దీంతోనైనా వాళ్ళకి జ్ఞానం వస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు నేనేమంటున్నా, డబ్బులు ఎవరు దొరుకుతున్నాయి? ఇప్పుడు గడిచిన ఒక 15 రోజులుగా ఎవరు డబ్బులు దొరుకుతున్నాయి అనేది మీ టీవీలు మీ పేపర్లో చూస్తుంటారు. ఇప్పుడు నిన్న కూడా ఏంటంటే సర్చ్ వారెంట్ ఇష్యూ చేయకుండానే వాళ్ళ ఇంటికి వెళ్ళినారంటారు. నీకు ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెళ్ళే ముందే సర్చ్ వారెంట్ ఇచ్చారు. వాళ్ళ ఆ జితేందర్రావు సమక్షంలోనే సంతకాలు చేశారు వాళ్ళే. డబ్బులు దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర, డబ్బులు పెట్టుబడి మేము పెడతామని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఇవాళ కర్మ కాకపోతే మనం ఏం చేయగలుగుతాం? ఇవాళకి ఏంటంటే అలవాటు అయిపోయింది, దేశంలో గవర్నమెంట్లు అన్నీ పాడేసుకుంటూ వస్తున్నారు కదా, విచ్చలవిడిగా డబ్బులంతా ఖర్చు పెట్టి. కరోనా వైరస్ ఉన్నా కానీ కర్ణాటక వాడేయాలి, మహారాష్ట్ర వాడేయాలి, మధ్యప్రదేశ్ వాడేయాలి, రాజస్థాన్ వాడేయాలి, ఛత్తీస్గఢ్ వాడేయాలి కరోనా పెట్టుకొని. ఇక వాళ్ళు ఏంటంటే డబ్బు మాయాజాలంతోనే నడిపిస్తున్నారు దేశాన్ని. వాళ్ళు అదే పద్ధతిలో ఇక్కడ ఇక్కడ చేద్దాం అనుకుంటారు కానీ ఇక్కడ వాళ్ళ పాచికలు పారు. వాళ్ళ పాచికలు ఇక్కడ పారే పరిస్థితి లేదు, ఒక కాన్సెన్సన్నే పారదు. అదే విధమైన ప్రాసెస్ ఏం చేశారు, డబ్బులు ఆ రోజు కారులో షామీర్పేటలో పట్టుకునేది మీ అందరి సమక్షంలోనే వాళ్ళు విత్ ఎవిడెన్స్ రిటర్న్లో రాసిచ్చారు. ఇవి రఘునందన్ రావు గారి అని చెప్పి వాళ్ళ బంధువులే ఉన్నారు, నిన్న కూడా రాసిచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి. ఇక మా మీద ఏంటంటే ఏదో ఒక హైప్ క్రియేట్ చేసేస్తే ఏదో జరిగిపోతుంది అనుకుంటారు కానీ పాపం అమాయకులు వాళ్ళు. ఇక వాళ్ళ అమాయకత్వానికి మనం ఏం చేయలేము, వాళ్ళ కర్మ. కానీ ఒకటి మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నా వాళ్ళందరికీ, ఇక ఇదే లాస్ట్ అండ్ ఫైనల్, నోరు అదుపులో పెట్టుకోండి.
మీకంటే గొప్పగా మాట్లాడతాం. మీరు ఏ టెంపోతో మాట్లాడుతారో దానికి నాలుగింత ఎక్కువ మాట్లాడగలరు. రెండోది మా సంఖ్య ఏంది మీ సంఖ్య ఏంది మీకు తెలుసు. మరీ బరి తగ్గించి మాట్లాడతామంటే ఇప్పుడు మీరు ఇప్పుడు నిన్న సీఎం గారి గురించి మాట్లాడారు. మీరు ఇదే విధమైనటువంటి పద్ధతిలో మీరు మాట్లాడితే మేము మిమ్మల్ని ఏమన్నాం, డైరెక్ట్ మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్, ఇక మీ ప్రైమ్ మినిస్టర్ నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక దాన్ని మీరు బేర్ చేసుకుంటారనుకుంటే ఫైన్, మీరు మమ్మల్ని తిడితే మేము మిమ్మల్ని తిట్టాం, మేము అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. ఇక మీరు ఇక దీంతోనే పద్ధతిగా ఉంటామనుకుంటే మీ ఇష్టం అది. ఇక పద్ధతులు లేకుండా మాట్లాడుకుంటారంటే ఇక మేము కూడా రెడీ. ఏదో ఇక వాళ్ళు మాట్లాడే పద్ధతి ఎట్లుందంటే మాకంటే ఢిల్లీలాగా ఏం చేస్తాం, ఢిల్లీలో గవర్నమెంట్ ఉంటే ఏం చేస్తాం, ఏం చేస్తాం, అంత అనామకులు కనిపిస్తాం మేడం. కాబట్టి బాధ్యతగా మాట్లాడండి. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ మీకు ఇదంతా. రెండోది బాధ్యత గల వ్యక్తులు, సెంట్రల్ మినిస్టర్ లాంటి బాధ్యత గల వ్యక్తులు ఏ సంఘటన జరిగినప్పుడు మొత్తం వివరాలు తీసుకున్న తర్వాతనే పోవాలి. లేకపోతే ఇట్లా పోయినారు అనుకో, ఆభాస్ పాలే. మీరు రాత్రి వెళ్ళారు, మీకు న్యూస్ 12 గంటలకు వచ్చేసరికి ఏమైపోయింది, మీ పరువు అయిపోయింది కదా, మీ వాళ్ళు చేసిన తప్పని తేలిపోయింది, పరువు మీదే పోతుంది. అందుకే బాధ్యత గల వ్యక్తులు వెళ్ళేటప్పుడు అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు అక్కడ ఇన్సిడెంట్ ఏమైనా కావచ్చు, ఆ ఇన్సిడెంట్ అయినప్పుడు యాంగ్జైటీలో ఎవరైనా ఏమైనా చెప్పుకోవచ్చు, కానీ మనం వెళ్ళే వాళ్ళం మాత్రం బాధ్యత పోవాలి. అప్పుడే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. థ్యాంక్ యూ. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న గంట సంబంధించి లైక్ పెట్టి కొట్టండి.